సో మెయిన్గా నిన్న చూసుకుంటే క్యాబినెట్ ఆ సమావేశం జరిగింది అందులో రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ గాలి వదిలేసిన పరిస్థితి మనకు అనిపించింది ఎందుకంటే మనం చూసినాం మనం రీసెంట్గా తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టినాక సో ఈ క్యాబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు లేకుంటే రైతు భరోసా కావచ్చు సో దానిపైన లేకుంటే ఐదు వందల బోనస్ కావచ్చు వీటన్నిటిపైన కూడా ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు కానీ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో అవన్నీ కూడా గాలి వదిలేసిన పరిస్థితి కనిపించింది రైట్ సో సమా క్యాబినెట్ సమావేశాలు ఏమేమి మాట్లాడిర అని చెప్పేసి దానిపైన కూడా న్యూస్ వచ్చింది సో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే ప్రజలను రక్షించాల్సిన పోలీసులు వాళ్ళే ఆందోళన బాట పట్టి నిన్న వనపర్తి జిల్లా కావచ్చు నల్గొండ జిల్లా కావచ్చు అక్కడక్కడ వాళ్ళు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు సో ఆ న్యూస్ కూడా చేద్దాం అండ్ ఇంకోటి రీసెంట్ మొన్న చూసినా మనం సెక్రటరీ ముట్టడించే ప్రయత్నం చేశారు కానిస్టేబుల్కి సంబంధించిన భార్యలు అందరు కలిసి సో సెక్రటేరియట్ ముట్టడించే ప్రయత్నం చేశారు సో అప్పుడు ఆరుగురు మందిని సస్పెండ్ చేసిరు అండ్ నిన్న జరిగిన దాంట్లో ముప్పై ఆరు మందిని సస్పెండ్ ముప్పై ముప్పై మందికి పైగా కొంతమంది పోలీసులని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తాం సో ఇవి ఇవి అనమాట ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు అండ్ అలాగే ఏదైతే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు స్పోర్ట్స్ యూనివర్సిటీ అయితే చేస్తాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడో సో దానికి సంబంధించి మెగా కం మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన కంపెనీ సో మేము ఆ బిల్డింగ్ కడతాము దానికి రెండు వందల కోట్ల మేము విరాళం ఇస్తాం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మేము ఆ బిల్డింగ్లు అనేది కడతామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది సో ఇవి ప్రధానంగా ఉన్న వార్తలు అన్నీ కనిపిస్తాను ఒకసారి మనం డీటెయిల్ ఒక్కొక్క న్యూస్ కూడా చదివే ప్రయత్నం చేద్దాం మనం ఫస్ట్గా నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏం మాట్లాడుకుర్రు దేని దేనిపైన నిర్ణయాలు అనేది చూద్దాం దీపావళి కానుకగా డిఏ ఉద్యోగులకు కరువు భత్యం ఇచ్చేందుకు సర్కార్ ఓకే జియో త్రీ వన్ సెవెన్లో స్పాచ్ మ్యూచువల్ హెల్త్ బదిలీలు పండగ తెల్లారి తెల్లారి ఇంద్రమ్మ ఇండ్లకు శ్రీకారం వచ్చే నెల ముప్పైలో ఒక కులగణన ప్రక్రియ కంప్లీట్ సో చూసారు కదా ఈ ఫస్ట్ హైలైట్గా ఉన్న మూడు దాంట్లో కూడా ఎక్కడ కూడా రైతులకు సంబంధించిన న్యూస్ అనేది లేనే లేదు రైతులకు సంబంధించిన విషయాన్ని కూడా మాట్లాడలేరు సో మెయిన్గా మూడు నాలుగు అంశాలు తీసుకున్నారు ఆ మూడు నాలుగు అంశాలపైన చాలా గంటల తరబడి కూడా మాట్లాడినట్టు మనకు తెలుస్తూ ఉంది సో పీపీపీ మోడల్లో ఐదు లైన్ల మెట్రో రైలు విస్తరణ సో మెట్రో రైలుకు సంబంధించిన దానిపైన కూడా నిర్ణయం తీసుకురు త్వరలో కేంద్రానికి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల డిపిఆర్ ఉస్మానియా ఆసుపత్రికి గోషామాల్ భూమి బదిలీ ఉస్మానియా ఆసుపత్రికి గోషామాల్ భూమి బదిలీ చేస్తున్నారు ములుగు గిడ్జాను వర్సిటీకి రెండు వందల పదకొండు ఎకరాల స్థలం మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల కొత్త ఐటీసీఐలు ఐటీఐలు ప్రాజెక్టుల్లో పూడిక పనులకు గ్రీన్ సిగ్నల్ సో ప్రాజెక్టులో పూడికి తీస్తారు కదా సో దానికి సంబంధించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పైలట్ ప్రాజెక్టుగా కడెం రిజర్వాయర్ ఎంపిక జిల్లా కోర్టుకు కావాల్సిన సిబ్బంది నియామకం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగిరెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ సో వీళ్ళు మన్నా వరకు అడికి వెళ్ళారు కాదు సౌత్ కొరియాకి సంబంధించి ఏదో థీమ్స్ అదే ఏదో ఉందిగా సో అది చూసి వచ్చారు సో చూసి వచ్చిన తర్వాత నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ క్యాబినెట్ సమావేశంలో ఇవి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని కానీ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు లేదా సన్నవర్ల ధాన్యం కావచ్చు వీటన్నిటిపైన కూడా ఎలాంటి నిర్ణయం కూడా నిన్నే తీసుకోలేరు సో దీపావళి పండుగ కానుకగా ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన అధ్యక్షతన సచివాలయంలో శనివారం సాయంత్రం దాదాపు ఐదు గంటల పాటు చర్చించిన కేబినెట్ అంశాలను మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను ఒకదానికి వెంటనే అమలు చేయాలని రాష్ట్రంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వంలో వారు భాగస్వాములు కావడంతో సీఎం ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిన విషయం సో చూద్దాం మీ డీటెయిల్గా సో ప్రభుత్వం ఏమో వీలు ప్రభుత్వం ఏమో ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి వీలు అంటారు కానీ మూసీ సుందరీకరణ లేకుంటే మూసీ పునర్జీవనికి సంబంధించి లక్ష యాభై నలభై ఒక్క వేల ఏమో వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీకి కావచ్చు లేకుంటే ఉద్యోగాలకు సంబంధించి అవి కావచ్చు గురుకులకు సంబంధించి కావచ్చు యూనివర్సిటీలకు సంబంధించి విద్యా పైన వైద్యం పైన ఖర్చు పెట్టడానికి మాత్రం ఆర్థిక ఇబ్బందులు ముందుకు కానీ వీటిపైన మాత్రం ఏమి రావు సో ఏడున్నది సో నిన్న ఉద్యోగులతో సమావేశం అనంతరం మంత్రివర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వివరించారు సో సీఎం డిప్యూటీ సీఎం వేర్వేరుగా జరిపిన సంప్రదింపులకు అనంతరం కేబినెట్ ఈ దిశగా నిర్ణయం తీసుకుని దీపావళి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు సో ఒక్క డిఏతో ప్రభుత్వానికి నెలకు అదనంగా రెండు వందల ముప్పై కోట్ల మేర ఖర్చు అవుతుందని ఏటా ఇది దాదాపు మూడు వేల కోట్లకు ఉంటుందన్నారు సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున ప్రస్తుతానికి ఒక డిఏ రిలీజ్ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆర్థిక పరిస్థితిని మెరుగుపడగానే ఉద్యోగులు అడగకుండానే విడుదల చేస్తామని తెలిపారు సో స్పాజ్ మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్స్ ఉన్న ఉద్యోగులకు బదిలీ చేయాలని నిర్ణయిస్తున్నట్లు తెలిపారు సో దూర ప్రాంతాలకు జరిగిన బదిలీలు చోటు చేసుకున్న ఇబ్బందులతో పాటు జియో ఫార్టీ సిక్స్తో రిక్రూట్మెంట్ సమస్యలు అసెంబ్లీ సెషన్లో చర్చించి తగిన మార్పు మార్పులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆమో ఆమోదం కోసం పంపాలని తీర్మానం చేసినట్టు వివరించారు సో రైట్ ఇది అనమాట అండ్ ఇందిరమ్మ ఇండ్లు దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి చెప్పింది కదా అయితే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లకు మూడు వందల మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారంట అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సో మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారు సో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు మూడు వేల ఐదు వందల చొప్పున ఇంద్రమ్మ ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నది దీపావళి పండుగ అమావాస్య రోజున పరిగణనలోకి తీసుకొని మరుసటి రోజు లేదా నవంబర్ రెండవ తేదీ నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు నిరుపేద కుటుంబాలకు గృహ వసతి కల్పించేలా ప్రతి ఊరిలో గ్రామ సభ పెట్టి ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకమైన పద్ధతులు లబ్ధిదారులకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు సో ఇది ప్రతి ఊర్లో కావచ్చు గ్రామ సభ ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిరూ అందులో మెయిన్గా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు చాలామందికి మనం తెలుసు కానీ అందులో ఇటు ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు లేకుంటే అక్కడ జెడ్పీటీసీ ఎంబీటీసీ కావచ్చు లేకుంటే అక్కడ రాజకీయ నాయకులకు తెలిసిన వ్యక్తులకే ప్రధానంగా ఇచ్చిరు ఇంకో విషయం ఏంటంటే సో ఇటు ఇచ్చిన ఇళ్ళు ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిరు అంటే ఆల్రెడీ సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున నిరసన కూడా వచ్చింది చాలా నెగిటివిటీ కూడా అది మారింది ఎందుకంటే ఉన్న ఉన్నవారికి ఇండ్లు ఇచ్చిరు ఉన్నవారికే ఇండ్లు అని చెప్పేసి వారింది కాబట్టి ఈ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే సో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఏవైతే ఇస్తామన్నారో అవి ప్రాపర్గా ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చేలాగా చూడాలి ఎందుకంటే గ్రామ సభలు పెడతా అన్నారు అది బాగుంది ఎందుకంటే గ్రామ సభలు పెట్టిన నేపథ్యంలో సో అక్కడ ఊర్లో వాళ్ళంతా తెలుస్తుంది ఏ ఇండ్లు ఎవరికి ఉన్నాయి అండ్ ఏవి ఎవరికి ఇవ్వాలో అని చెప్పేసి ఒక నిర్ణయానికి కరెడ్గా వస్తారు కాబట్టి సో అందులో కూడా చిత్తశుద్ధితోని సో ఎలాంటి అక్రమాలు జరగకున్నా ప్రాపర్గా ఇండ్లు లేని వారికే ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రైట్ ఇక కులగణనకు సంబంధించి కూడా ఒక న్యూస్ వచ్చింది సో వచ్చే నెల ముప్పైలోగా కులగణన పూర్తి సో కులగణన చేయాలి చేయాలని చెప్పి ఇప్పటికే బీసీ సంఘాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడక్కడ ప్రెస్ మీట్లు కానీ అవన్నీ కూడా పెడుతున్నట్టు కనిపిస్తూ అయితే వచ్చే నెల ముప్పైలోగా ఎలాగైనా సరే కులగణన పూర్తి చేస్తాము అని చెప్పేసి నిన్న కేబినెట్ సమావేశాలు కూడా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే కులగణ కులగణను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నది సో దీనిపై కేబినెట్ మీటింగ్లో చర్చించి త్వరలో త్వర చర్చించిన తర్వాత వచ్చే నెల ముప్పైలోగా ప్రక్రియ పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నట్లు మంత్రులు వివరించారు సో ప్లానింగ్ డిపార్ట్మెంట్ను నోడల్ ఏజెన్సీగా నియమించి నియమించినందున ఎనభై వేల మంది సిబ్బందితో వచ్చే నెల మూడు లేదా నాలుగు తేదీల్లో ప్రారంభించేలా షెడ్యూల్పై చర్చించినట్లు తెలిపారు సో ప్రతి బృంద బృందం నూట యాభై ఇండ్లను సర్వే చేసేలా ప్లానింగ్ జరి జరిగిందన్నారు ఎందుకోసం త్వరలోనే ట్రైనింగ్ సెషన్ ఉంటుందని సోమవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన వివిధ విభాగాల జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు సో కులగణన చేయాలి ఏదైతే మేనిఫెస్టో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఇచ్చేది హామీ ఇచ్చారో సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపల కులగణన చేస్తామని చెప్పేసి కానీ ఇప్పుడు సంవత్సరం అవుతుంది సో అట్లీస్ట్ ఇప్పుడైనా చేస్తాం వచ్చే నెల ముప్పైలోగా ఎలాగైనా కులగణన పూర్తి అయిపోతుంది దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ కావచ్చు లేకుంటే కార్పొరేట్ జెహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు వీటన్నింటి లోకల్ బాడీ ఎలక్షన్ కులగణన జరిగిన తర్వాతనే వెళ్తాము అనే దిశగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఎనభై వేల మందిని తీసుకొని రిక్రూట్ చేసుకొని వారికి ట్రైనింగ్ అంటే గతంలో చూసినా మనం సకల జనుల సర్వే ఒక ఒక్కరోజు సర్వే ఏదైతే జరిగిందో అంటే బీఆర్ఎస్ హ్యామిలీ ఏదైతే జరిగిందో స కుటుంబ కుటుంబ సర్వే అనేది ఏదైతే జరిగిందో సో అలాగే వీళ్ళు కూడా ఒక్కో ఎనభై వేల మంది రిక్రూట్ చేసుకొని ఒక్కో వ్యక్తి ఒక్కో బృందం కొన్ని బృందాల వారికి ఏర్పాటు చేసి సో నూట యాభై ఇండ్లకు వీళ్ళందరి సర్వేకి వెళ్ళనున్నట్లు ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతున్నట్టు మనకు వస్తున్న వార్త అనమాట ప్రధానంగా అండ్ ఇప్పటికే ఆల్రెడీ ధాన్యం కొనుగోలు సెంటర్లో కావచ్చు అక్కడ రైతు వేదికలు కావచ్చు లేకుండా అక్కడక్కడ ధాన్యాలు కూడా రోడ్లపైన ఉన్న పరిస్థితి అయితే నిన్న క్యాబినెట్ సంబంధించి సో ఆరు వేల కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట సో ఖరీఫ్ సీజన్ ధాన్య సేకరణపై ఈ సమావేశంలో చర్చించామని రైతుల నుంచి కొనుగోలు చేయడానికి దాదాపు ఆరు వేల కొనుగోలు కేంద్రాలని నెలకొల్పుతామన్నారు ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయని కస్టమ్స్ మిల్లింగ్ కోసం రైతు మిల్లర్లకు ఇవ్వడానికి కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సును పరిగణ తీసుకొని తీసుకున్నట్లు తెలిపారు అండ్ ఇతర రాష్ట్రాలు అమలవుతున్న విధి విధానాలపైన క్షూన్యంగా పరిశీలించిన తర్వాతే ఇక్కడ రైతుల నుంచి జరిగే విధానంపై విధా విధంగా నిర్ణయం తీసుకుంటున్నామన్నారు సో గతంలో మిల్లింగ్ కోసం ఇచ్చిన దాదాపు ఇరవై వేల కోట్ల విలువైన ధాన్యం ఇంకా మిల్లులు దగ్గరే ఉన్న ఉన్న ఉన్నదని పేర్కొన్నారు సో క్లీన్ చీట్ క్లీన్ చీట్ ఉన్న మిల్లుల కేటగిరీ వన్గా పరిగణలోకి తీసుకుని వడ్లు అందిస్తామన్నారు సో ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత పేమెంట్ చేసిన బిల్లుల సెకండ్ కేటగిరీ అండ్ నోటీసుల తర్వాత రికవర్ చేసిన వాటిని థర్డ్ కేటగిరీగా డిపార్ట్ డిపార్ట్షన్లుగా నాలుగో కేటగిరీగా సో విభజించినట్లు తెలిపారు సో చివరి కేటగిరీ మిల్లులో కస్టమ్స్ మిల్లింగ్ కోసం ధాన్యాన్ని ఇవ్వబోతున్నామని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు సో ఈ విధంగా అంటే కొనుగోలు కేంద్రం ఆరు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినాం ఇప్పటికే కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినాం సో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవైతే మిలియన్ మిల్లింగ్లకు సంబంధించి కొనుగోలు తర్వాత మిలియన్లకు పంపించినప్పుడు సో కొన్ని వేల కోట్లకు సంబంధించిన ధాన్యాలు ఏవైతే సో అవి అక్కడే ఉన్నాయి సో కాబట్టి వీటికి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్గా విభజించి సో ఆయా ఉన్న ఉన్నవాడికి వన్ కొంచెం అక్కడక్కడ అవకతవకలు ఉన్న దాని టూ ఇట్లా ఈ విధంగా కేటగిరీ విభజించి సో కొనుగోలు చేసిన దాని నెలకి అప్పుడు మిల్లలకు పంపిస్తామని చెప్పేసి ఈ ఇందులో కూడా ఒక క్యాబినెట్ మీటింగ్లో ఈ రైతులకు సంబంధించి ఇదొక్కటే ఇదొక్కటే దానిపైన నిర్ణయం తీసుకుని మిగతా ఏది కూడా ఇటు రైతులు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు సో ఐదు వందల బోనస్ కావచ్చు వీటన్నిటిపైన ఎలాంటి స్పష్టత కూడా రాలేదు అటు ఇంకా మెయిన్గా పదహారు వేల కిలోమీటర్లు రహదారుల నిర్ణయం కులగణ మంత్రి పుట్నం రిజర్వేషన్ పొడి రైట్ సో ఇవి అనమాట ప్రధానంగా నిన్న చూసుకున్న చూసుకున్నాం కదా సో నిన్న ప్రధానంగా వాళ్ళ క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు అయిన తర్వాత క్యాబినెట్ సమావేశంలో మెయిన్ గా నిర్ణయాలు అనమాట ఇవి అనమాట ఇంకా వేరే రైతులకు సంబంధించి ఎలాంటివి కూడా తీసుకోలేరు